రంగారెడ్డి మండలంలో 30 గ్రామాలు ఉన్నాయి. వానిలో 72 పాఠశాలలు ఉన్నాయి. 72 పాఠశాలలలో 360 మంది టీచర్స్ పనిచేస్తున్నారు. 360 మంది టీచర్స్ పనిచేస్తున్న పాఠశాలలో 10,000 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల కనీస అవసరాలు, తరగతి గదులు, టీచర్స్, బుక్స్, టాయిలెట్స్, మధ్యాహ్న భోజనం, ప్రహరీగోడ, ల్యాబ్స్, ప్లే గ్రౌండ్ ఇటువంటివి. 72 పాఠశాలలలో కొన్ని పాఠశాలలు బాగున్నాయి, కొన్ని పాఠశాలలు బాగాలేవు. చాలా వరకు సదుపాయాలున్న పాఠశాలలను చూద్దాం, రండి. టేక్మాల్ మండలంలోని కుసంగి గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో 2 నెలల క్రితం టీచర్స్ తక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి సబ్జెక్టుకు 2 టీచర్స్ వచ్చారు. కాబట్టి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు నేర్చుకోగలుగుతున్నారు. మన దగ్గర స్టార్టింగ్లో 6వ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో స్టూడెంట్స్ లేకుండా, అయితే ఈ మధ్య మన టీచర్ల ట్రాన్స్ఫర్ వల్ల పోయిన హెడ్ మాస్టర్ కానీ టీచర్లు కానీ ఎలాంటి చొరవ తీసుకోకుండా మరి ఇంగ్లీష్ మీడియంను ఎలాంటి విద్యార్థులు లేకుండా ఖాళీగా పెడితే, ఆగస్టులో నేను వచ్చిన తర్వాత మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి 10 మందితో మళ్ళీ 6వ తరగతిని కొనసాగి, అంటే ఇప్పుడు ప్రస్తుతం 6వ తరగతి 7వ తరగతి ఇంగ్లీష్ మీడియం కొనసాగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు 8 గదులు ఉండేవి, అందువలన ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు వండాపై కూర్చునేవారు. ఇప్పుడు అదనంగా 2 గదులు కట్టించారు, అందువల్ల వారు ఆ తరగతి గదులలో చదువుకుంటున్నారు. ఈ కాలంలో కంప్యూటర్ శిక్షణ ఎంతో అవసరం. ఇంతకుముందు 2007 కంప్యూటర్ శిక్షణ లేదు. 2008 13 కంప్యూటర్స్లో శిక్షణ పొందడం జరుగుతుంది. ప్రభుత్వం పాఠశాలలకు ఎంతో ఖర్చు పెట్టామని అంటోంది, కానీ కొన్ని పాఠశాలలకు కనీస సౌకర్యాలు కూడా లేవు. కొన్నింటికి గదులే లేకపోగా కొన్నింటికి నీళ్లు రావు, మరికొన్నింటికి ఆడుకోవడానికి స్థలం కూడా లేదు. ఇలాంటి స్కూళ్ల పరిస్థితిని చూద్దాం రండి. సువాసిని సుమధురవాసిని సుఖదాంబరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. దౌలతాబాద్ మండలంలోని దౌలతాబాద్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నాయి, కానీ అక్కడ నీటి సరఫరా లేకపోవడం వలన అవి అపరిశుభ్రంగా ఉన్నాయి. దీని వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆముద్రశాలలు లేకపోవడం వల్ల మేము ఆముద్రశాలలో విసర్జన చేసి, లేకపోతే అక్కడ గ్రౌండ్ చివరన విసర్జన చేయడం వల్ల వాటిపై ఈగల్దోమలు వాడి మేము మధ్యాహ్నం భోజనం తినే ఆహార పదార్థాలపైన వాడి అవి రోగాలను కలిగజేస్తున్నాయి. మరియు ఈ పాఠశాలలో ప్రవహరి గోడ లేకపోవడం వలన పశువులు లోపలికి వస్తున్నాయి. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడతారు, కానీ వంట చేయడానికి వంటగది లేనందున వారు చెట్ల కింద వండడం జరుగుతుంది. చెట్ల కింద వండుతున్నాము, పైనుండి ఆకులు పడుతున్నాయి.